తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సర్వభౌమ నతరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు న్యాయవాది డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దాసరి శేషు మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, భారతదేశంలో తెలుగు వారికంటూ ఒక గుర్తింపు తీసుకువచ్చిన మహానీయులు డాక్టర్ ఎన్టీఆర్ అని, అన్న ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ నాయకులు జడ్జవరపు శ్రీనివాస్, తాళ్ళూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు ప్రపంచానికి తెలుగు జాతి ఒకటి ఉందని చాటి చెప్పినటువంటి మహనీయులు విశ్వవిఖ్యాత నట సర్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఇది తెలుగు వారందరూ కూడా గర్వించదగినటువంటి రోజు. నిమ్మకూరు అనేటువంటి గ్రామంలో ఒక ధృవతారగా విరిచి తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించి ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, దళిత పీడిత జాతి వర్ణాలందరికీ కూడాను రాజకీయాన్ని పరిచయం చేసి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా తీర్చిదిద్దినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు, ఆయన యొక్క జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగువారు ఉన్నంతకాలం తెలుగుదేశం ఉంటుందని, మరి ఈ తెలుగువారికి ఇంత సేవ చేసి ప్రపంచ స్థాయిలో తెలుగువారిని నిలబెట్టి రాజకీయాలకి కొత్త నిర్వచనాన్ని ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ అన్న ఇండియా, జోహార్, జోహార్ అన్న ఇండియా, జోహార్, జోహార్ అన్న ఇండియా, జోహార్.